నేపథ్యంలో ప్రభుత్వ నియమ నిబంధనలందరూ తప్పకుండా పాటించాలని మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ వనిత పట్టణ ఎస్ఐ అన్నారు. మాస్కులు లేకుండా తిరిగితే వారికి 1,000 రూపాయల జరిమానా విధిస్తామని తెలిపారు. అదేవిధంగా మాస్కులు లేకుండా వాహనాలు నడిపినా బహిరంగంగా తిరిగినా జరిమానాలు తప్పవని హెచ్చరించారు. పట్టణంలోని కిరాణా వర్తక, రెడీమేడ్ షాప్స్, హోమ్ నీడ్ షాపులు వివిధ షాపులలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. షాపులలో 5 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఆ యజమానిపై 1,000 రూపాయల నుండి 3,000 రూపాయల వరకు జరిమానా విధిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ పవన్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళని మాస్క్ ధరింపజేసే విధంగా, మాస్క్ లేని వారికి 1,000 రూపాయల చొప్పున మరియు సరి బేసి విధానం రూపంలో షాప్లను ఓపెన్ చేయించడం జరుగుతుంది. ఆ రూల్స్ను ఎవరైనా బ్రేకప్ చేసినట్లయితే వాళ్ళ షాప్ను ఫైన్ విధిస్తూ మరియు ఇంకా మరి వినని చోట షాప్లను సీజ్ చేయడం కూడా జరుగుతుంది. ఈ విధంగా ప్రజలు అందరూ కూడా అప్రమత్తం అవుతున్నారు. ఈ విధంగా అప్రమత్తం చేసే పనిలో భాగంగానే మేము రోజు కూడా ఈ ఫైన్లను విధించడం జరుగుతుంది.